ఏపీలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. తాజాగా రైతుల కోసం మరో కీలకమైన హామీని నెరవేర్చింది. నవరత్నాలలో రైతులకు ఉచితంగా బోర్వెల్పై ఇచ్చిన హామీ మేరకు ఉచిత బోర్బావుల తవ్వకం కోసం వైఎస్ఆర్ జలకల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఎన్నికల హామీని నెరవేర్చారు. వైఎస్ఆర్ జలకళ పథకానికి శ్రీకారం చుట్టారు. మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు వైఎస్ఆర్ జలకళ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్ఆర్ జలకళ కోసం ప్రభుత్వం 2,340 కోట్లు ఖర్చు చేయబోతోంది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది. రైతు కోసం మరో అడుగు ముందుకేశామన్నారు సీఎం జగన్. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్ల ద్వారా వారి మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోర్ వేసే ప్రాంతాన్ని గుర్తిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రైతులు ఈ పథకం కోసం తమ పరిధిలోని గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుడు పట్టాదార్ పాస్బుక్ ఆధార్ కార్డు కాపీతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే ఆన్లైన్లోనూ అప్లై చేసుకునే వీలుంటోంది. రైతులు చేసుకున్న దరఖాస్తులు గ్రామ సచివాలయ స్థాయిలో వీఆర్ఓ పరిశీలిస్తారు. అక్కడి నుంచి ద్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సదరు దరఖాస్తులను భూగర్భ జలాల సర్వే కోసం ముందుగా జియాలజిస్టులకు పంపుతారు. సాంకేతికంగా దానిని జియోలాజీ విభాగం పరిశీలించి అనుమతి ఇవ్వగానే ద్వామా అసిస్టెంట్ సదరు దరఖాస్తుకు పరిపాలన అనుమతి ఇస్తారు. బోర్ డ్రిల్లింగ్ వేసే ముందు రైతు పొలంలో హైడ్రో జియోలాజికల్ జియోఫిజికల్ సర్వే నిర్వహించి ఆ తర్వాతనే బోర్లు వేస్తారు. బోరు బావులో సక్సెస్ శాతాన్ని బట్టి కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లింపు జరుపుతారు. ఎన్నికల నాడు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ఆరోజు నా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో రైతుల కష్టాలన్నీ కూడా నా కళ్ళతోనే చూసిన తర్వాత ఖచ్చితంగా తోడుగా ఉంటాను అనే మాట ఇచ్చి ఈరోజు దాదాపుగా 16 నెలలు కావస్తామని మన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఆ మాటను నెరవేర్చుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్పింది కాదు, రైతులకున్న ఇబ్బందులు చూసిన తర్వాత కాస్త అడిషనల్గా కూడా చెప్పబోతా ఉన్నాం. చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు వాళ్లకు మోటార్లు కూడా బెగిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసిన జగన్ వారికి అండగా నిలుస్తారని అప్పట్లో ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చారు. కాగా మరి రైతులకు ఈ పథకం ద్వారా ఎంతవరకు లబ్ధి చేకూరుతుందనేది వేచి చూడాల్సిందే.